కొంత వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడే ఎలా చేసింది? రేపు పెళ్లి జరిగాక ఏం చేస్తుందో ఏమిటో. అరే ఏంటిది చున్ని? పాపం కొద్ది మనిషి వెళ్ళిపోయినా ప్రేమ గుర్తుగా నా కోసం వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. థ్యాంక్ యూ నవ్యా. హలో, నేను పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, మీ అమ్మాయి గారిని కిడ్నాప్ చేశారా? తెల్లారేసరికి నా కూతురు నా ఇంట్లో ఉండాలి. అలాగే సార్, 3 గంటకి తెలియకుండా తెల్లారే లోపల మీ అమ్మాయి గారి ఇంట్లో ఉంటారు సార్. ఓకే. మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా? సిద్ధు సిద్ధు, నోరు తెరు. ఏంటి బాబీ, ఎందుకు? నోరు తెరిస్తే స్పీచ్ పెడదామని నువ్వు అన్నమాట నిలబెట్టుకుని పైన కుర్ర బ్యాచ్ ని వదిలించినందుకు. ఏమాట బాబీ? అదే సిద్ధు, పైన కుర్రవాడిని పోలీసులకు పట్టిస్తాను. ఇందాక పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. ఇప్పుడే వస్తాను బాబీ. సిద్ధు స్వీట్. మీకు తెలిసింది చూసింది చెప్పండి అమ్మా. సార్, నిన్న వాలంటైన్స్ డే రోజు ఇతను మా ఫ్రెండ్ ని పరిచయం చేసుకున్నాడు సార్. ఇద్దరు పార్క్ వెళ్దాం అనుకున్నారు. సాయంత్రం కల్లా వీళ్ళందరూ కలిసి మా నవ్యను కిడ్నాప్ చేశారు సార్. అప్పుడు దత్తుగడ బండి మీద ఎక్కించాను. అరే దత్తు, చెప్పరా అమ్మాయిని ఎక్కడ దించావు? బండి ఎక్కిన మాట నిజమే సార్. పేరు అడిగాను, నవ్య అంది. ముందుకు చూస్తే నా లవర్ హిందూ ఉంది, అంతే. ముందు చూపుతో బండి దింపేశాను, నాకంతే తెలుసు సార్. సార్ మిగతా విషయాలు చెప్తాను సార్. నేను నవ్య పార్క్ లో కలుస్తున్నాను సార్. తను వద్దొద్దు అంటున్నాను ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాను సార్. నేను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు సార్. ఈ చున్నీ అక్కడ ఉంది సార్. ప్రేమకు గుర్తుగా అక్కడ వదిలేసిందేమోనని మెళ్ళేసుకున్నాను సార్. మీరు ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళరా? భలే కహానీలు చెప్పారా. చూడండి, మీ మీద కేసు పెట్టకముందే ఆ అమ్మాయిని ఎక్కడ దాచారో చెప్పండి. మాకేం తెలియదండి. మీరు వెళ్ళండి అమ్మా. వీళ్ళ జాతకాలు తీసురా. ఏం జాతకాలండి? చూస్తారుగా. వీడి పేరు చంటి. డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు బాలు. అమెరికా వెళ్లి కోట్లు సంపాదించాలనే ఆశతో ఇండియాలో జాబ్ వచ్చినా కూడా చేయకుండా ఖాళీగా తిరుగుతున్న జులై. ఇతని పేరు వాసు. బాగా డబ్బున్న వాడిలా నటించి ఫ్రెండ్స్ నే మోసం చేసిన ఏవన్ చీటర్. ఇతని పేరు దత్తు. వీడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తను పెద్ద మేధావిలా ఫీల్ అయిపోతూ ఎక్కువ శాలరీ డిమాండ్ చేసే పొగరుపోతూ. నువ్వు వెళ్ళు, ఇప్పటికైనా చెప్తారా? సార్ మీ ఫైల్స్ లోనే అబద్ధం సార్. నిజంగా మాకు అమ్మాయి గురించి ఏం తెలియదు సార్. సార్ మా మాటలు నమ్మండి సార్. అవును సార్. మీరు ఇలా మీ జీవితానికి రెడ్ మార్క్ పెట్టి మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు సార్. సార్ చెయ్యం తప్పు మా జీవితాలు నాశనం చేయకండి సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పారా? సరే సరే, లేదా ఎక్కడికి తిన్నగా వెళ్ళిపోతున్నావు? బాబాని కలుసుకోవడానికి. ఆయన ఏమన్నా టోపీ బాబా అనుకున్నావా? డైరెక్ట్ వెళ్ళి మీట్ అవడానికి. బాక్సర్ బాబా, ఒక్క పీకు పీకితే బాక్స్ బద్దలైపోతుంది. నేను బాబాతో ఎలాగైనా మాట్లాడాలి. ఏంటయ్యా మాట్లాడేది? ఇదిగోండి. మనీతో మేనేజ్ చేస్తున్నాడంటే ఇదేదో సీరియస్ మ్యాటర్ అయింది. అవునండి, చాలా సీరియస్ మ్యాటర్. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? అంటే ఈ అమ్మాయిని మా ఫ్రెండ్ ప్రేమించాడు. ఇంకేం చెప్పొద్దు. ఇలాంటి చిల్లర కేసులు మా బాబా ఏం డీల్ చేయడు. అంటే అక్కడ డోంట్ వెరీ, మేము ఉన్నాంగా. ఈ అమ్మాయిని నీకు పట్టిస్తే మాకేమిస్తావు? లక్ష. లక్ష? ఒక్క క్షణం. ఒరే, ఇన్నాళ్ళకి మనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందిరా. ఏంట్రా? వీడి ఫ్రెండ్ ఈ అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు. తీరా మనం కిడ్నాప్ చేసేసరికి ఆ అమ్మాయి కనిపించక వాడు విరహంతో చచ్చిపోతున్నట్టున్నాడు. ఓహో, ఈ విషయం బాబాకు తెలియకుండా ఈ కేసు మనమే డీల్ చేద్దాం. ఈ విషయం బాబాకు తెలిస్తే మన బతుకులు ఏమవుతాయో తెలుసా? ఎట్లా తెలుస్తుందిరా? నువ్వో నేను చెప్తే తెలుస్తుంది. ఎలాగూ 2 రోజుల తర్వాత బాబా ఈ అమ్మాయిని ఎక్కడో అక్కడ విడిచిరామంటే ఆ విడిచేదో ఆ లవర్ దగ్గర విడిచేస్తే సరే. అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీ,
డబ్బుతో మనం హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇదిగో చూడయ్యా సార్, నీ డీల్ కి మేము ఒప్పుకున్నాం. రెండు రోజుల తర్వాత అమ్మాయిని ఇంటి ముందు ఉంటుంది. రెండు రోజుల తర్వాత సార్? లక్షకు ఇంకో లక్ష ఎక్కువైనా పర్వాలేదు, ఆ అమ్మాయిని ఈ రోజు పట్టుకోండి సార్. నువ్వు అరిచి గీ పెట్టినా, మాకు నువ్వు డబ్బులు అమౌంట్ ఇచ్చినా, ఆ అమ్మాయి ఈ రోజు కనిపించదు, రెండు రోజుల తర్వాతే కనిపిస్తుంది. రెండు రోజుల తర్వాతే కనిపిస్తుందా?